బీహార్లో అనేక మలుపుల తర్వాత మరోసారి బీజేపీ ఎల్జేపీ మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఇటీవలి కాలంలో మాటల తడబాటు మతివరపు ఎక్కువైనట్లుంది. ఆదివారం ఆయన మరోసారి ఇక్కడ మాట చేరారు. నరేంద్ర మోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, బీహార్ అభివృద్ధి జరుగుతుంది, ప్రతిదీ జరుగుతుంది అని నితీష్ అన్నారు. దీంతో ఆ సభలో గందరగోళానికి తావిచ్చినట్లయింది. పాట్నాలో ఎన్డీఏ తరపున జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన తన వాగ్దాటి క్రమంలో లోక్సభ ఎన్నికలలో ఈసారి భారీ స్థాయిలో 400కు పైగా సీట్లు రావాలని, ఇందుకు ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు. మన మోదీ తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పడంతో ఇదేం ట్విస్ట్ అని సందేహాలు వ్యక్తమయ్యాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారటంతో మోదీకి భారీ నష్టం జరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 400 సీట్లు వచ్చి మోదీ సీఎం అయితే దేశం, ఈ బీహార్ అంతా బాగుపడి తీరుతుందనే వ్యాఖ్యలను వెంటనే వేదికపై ఉన్నవారు ఆయనకు గుర్తు చేశారు. దీంతో ఆ వెంటనే నితీష్ మాట సరిదిద్దుకున్నారు. మోదీ తిరిగి ప్రధాని కావాలని అనుకుంటున్నానని చెప్పారు. అయితే ఈ 73 ఏళ్ల నేత ఇటీవలే బీహార్లోని ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ను గెలిపించాలని, ఆయనకు ఓటేయాలని కోరడంతో 2020లో మరణించిన రామ్ విలాస్ ఎక్కడి నుంచి వస్తాడని పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కూటమిగా ఏర్పడి బీహార్లో పోటీ చేస్తున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమి చేరడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.